ప్రభుత్వం దీని మీద ఎక్కడ కూడా పెద్ద దృష్టి పెట్టట్లేదు. అట్టిగా పేపర్లు రాయించుకోవడం, ఇవాళకి ఇవాళేదో మేము రిక్రూట్ చేస్తామని చెప్పడం చేస్తుంది తప్ప ఎక్కడ లేదు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీరు మొన్న ట్రాన్స్ఫర్స్ ఏవైతే చేసినారో ఎక్కడ పేషెంట్లు అవసరం ఉంటుందో అక్కడ డాక్టర్లు ఉండాలి, నర్సులు ఉండాలి, మిగతా పారామెడికల్ సిబ్బంది ఉండాలి. కానీ ఇబ్బడింబడిగా చేశాడు, ఎట్ల పడితే చేశాడు. పేషెంట్ వచ్చే కాడ డాక్టర్లు లేరు, డాక్టర్లు కాడికి పేషెంట్ లేరు. ఇట్లా మొత్తం ప్రతి ఊళ్ళల్లో ప్రతి పట్టణాలలో కోట్ల కోట్ల రూపాయలు ఇలా ప్రైవేటు దవాఖాన పాలవుతున్న విషయం ఇవాళ చెప్పుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. మనం ఈ ఖమ్మం పోయినా వరదలలో పోయినప్పటికీ కూడా వరద సమస్య కంటే ఈ సమస్య ఎక్కువ చెప్తున్నారు. మేము మొలుకు పోయినా లేకపోతే మహబాబు పోయినా కూడా వరద సమస్య కంటే ఎక్కువ ఈ సమస్య చెప్తున్నారు. మేము మొన్న పట్టణంలో చెరువుల పక్కకున్న ఇల్లు కూలగొడుతున్నారు, చెరువులు నిండిపోయి మొత్తం కాళ్ళు నీళ్ళు వస్తున్నాయని చెప్పకపోతే కూడా ఇదే సమస్య చెప్తున్నారు. నేను ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీనమేషాలు లెక్క పెట్టకుండా ఈ డిపార్ట్మెంట్ 24/7 365 డేస్ పనిచేస్తే తప్ప ఈ డిపార్ట్మెంట్ నడవదు. కానీ ఎక్కడ కమిట్మెంట్ ఉన్నటువంటి పనిచేయాలని తపన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్టుగా కనబడతలేదు. మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. సరే మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, అది మీ విధానపరమైన అది కానీ మాకు సంబంధం లేదు. కానీ ఎక్కడో కాడ సమీక్ష జరగాల్సిన అక్కడైతే ఉన్నది, మందులు ప్రొవైడ్ చేసే అక్కడ ఉన్నది. అవసరమైతే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ప్రతి నిత్యం నా బంగ్లాలోని అందుబాటులో ఉంటా, ఎవరికి ఏ అవసరమన్నా కూడా మేము పరిష్కరిస్తామని చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండరు, సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చక్కగా లేవు, కొన్ని ప్రొసీజర్స్కి ఏమో ఉండవు, కొన్ని దవాఖానలకు ఏమో ఉండవు, ఉన్నవాడికి కూడా చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు. 15,000 రూపాయలకు పనిచేసేటువంటి ల్యాబ్ టెక్నీషియన్లు లేదా శానిటేషన్ వర్కర్స్ వాళ్ళ మీద దవాఖాలు ఎక్కువ ఆధారపడి నడుస్తాయి. ఇవాళ ప్రభుత్వం వెంటనే అవసరమైతే మీకు యూసీలు పంపించేటువంటి వెసులుబాటు లేకపోతే, ఆ తీరిక లేకపోతే వాళ్ళకైతే వెంటనే జీతాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. రెండవది, గతంలో కోవిడ్ వచ్చినప్పుడు అనేక కొత్త కొత్త దవాఖాన్లు కొత్త కొత్త ఎక్స్పాన్షన్ జరిగింది. 10 మంది నర్స్ నర్స్ అవర్స్ ఉంటే 20 మంది తీసుకున్నాం టెంపరీ బేసిస్లో. ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఎక్కువ తక్కువ తీసుకున్నాం. చాలామంది మళ్ళీ తర్వాత కోవిడ్ తర్వాత తీసేసాం. కొన్ని వేల మంది అంతో ఇంతో చదువుకొని దవాఖానలలో ఎమర్జెన్సీలో ఆనాడు కోవిడ్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ యుద్ధపాధిపతిక పైన మీరు రిక్రూట్ చేసేంతవరకు 6 నెలలకో 7 నెలలకో అది చాలా లేట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి పాత వాళ్లకు జీతాలు సకాలంలో ఇస్తూనే ఎక్కడెక్కడైతే దవాఖానలో ఏ రకాల స్టాఫ్ అవసరం ఉందో యుద్ధ ప్రాతిపదికమైన రిక్రూట్మెంట్ చేసుకొని పేదలకు వైద్యాన్ని అందించాలని చెప్పి నేను రెండో డిమాండ్ చేస్తున్నాను. మూడో డిమాండు, మీరు డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి ఎక్కడ కూడా కిట్లు లేవు, కెమికల్స్ లేవు, పరికరాలు లేవు. అవి దానివల్ల డిటెక్షన్లో లోపం జరగడం వల్ల, లేట్ కావడం వల్ల ఇవాళ డిసీజ్ క్యూర్ అయ్యేటువంటి పరిస్థితి లేకుండా అది సీరియస్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దాని ద్వారా మనిషి చచ్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అంటున్నా ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కాబట్టి ఎర్లీ డిటెక్షన్ కోసం ల్యాబ్లన్నీ కూడా తక్షణమే వాళ్ళకి ఏం గ్యాప్లు ఉన్నాయో ఏం ల్యాబ్సెస్ ఉన్నాయో ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుతున్నాను. నాలుగోది, ఇలా గొప్పగా ఇవాళ చూసిన మెడికల్ కాలేజెస్ సీట్లు వచ్చినాయి. అసలు ఎక్కడ ఇవాళ నల్లగొండలో మెడికల్ కాలేజ్ ఉంది, సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ ఉంది, ఏ టీచింగ్ హాస్పిటల్స్ అయితే ఇవాళ ఓపెన్ చేసినాము? ఇవాళ ఇంత గొప్పగా చెప్పుకునే మెడికల్ కాలేజీలలో కూడా, దానికి అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్లో కూడా చక్కగా డాక్టర్లు లేరు, టీచింగ్ స్టాఫ్ లేరు. మీకు తెలుసు, నాకు తెలిసి ఇలా వచ్చిన మెడికల్ కాలేజ్ కూడా 50-50 సీట్లో ఏమో వచ్చినట్టున్నాయి. మెడికల్ కాలేజ్ అంటే ఇలా ఎవరు ప్రైవేట్ మొదలుపెట్టినా 100 సీట్ల పైబడి వస్తున్నాయి, 100-150 సీట్లు ఇస్తున్నారు. కానీ గవర్నమెంట్ పరంగా ప్రొఫెసర్స్ లేరు, అసోసియేట్ ప్రొఫెసర్స్ లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా చక్కగా లేరు. ఏదో పీజీలతోటి ఈ డిఎంఈ కింద డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద కొంతమంది అక్కడిక్కడ పనిచేసేటువంటి డాక్టర్లు ఉంటే తీసుకొచ్చి పనిచేస్తుంది తప్ప, డిప్యుటేషన్లో పనిచేస్తుంది తప్ప,
తప్పుడు లెక్కలిచ్చి తప్పుడు సమాచారం ఇచ్చి ఏదో మెడికల్ కాలేజ్ ఉందని చెప్తుంది తప్ప సరైన స్టాఫ్ అయితే చక్కగా లేరు. నేను ఒకటే కోరుతున్నా ఏంటంటే, ఏదైనా సడలింపు చేసేనా అవసరమైతే టీచింగ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్ట్రెంగ్తన్ చేస్తే కొన్ని వేల బెడ్లు అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తక్షణమే ఆ టీచింగ్ హాస్పిటల్లో కనీస స్టాఫ్ని ఇచ్చి మీరు దవాఖానలన్నీ కూడా ఫంక్షన్ అయ్యేటట్టు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.